నేను తెల్లారి గెలవంగానే తెచ్చిస్తా అట్లా నమ్మించి పనిచేస్తుంది. ఈసారి కూడా నమ్ముడేగా మనం అట్లనే నమ్మిస్తుండు. టెంట్ తీసిరాడు నిన్న, నిన్ను అడిగితే వాళ్ళ మెట్కాలు అడిగితే టెంట్ తీసిరాడు. టెంట్ తీసినాడు. టెంట్ ఎందుకు తీసేస్తా? నువ్వే ఆడికి వచ్చి ఏ సమాధానం చెప్తావో చెప్పు మనం. అంటే దానికి లేదు, టెంట్ తీసినాడు అని సర్పంచ్ ఆపు కూడా చెప్పి. ఎన్ని లారీలు పోతుంటాయి ఇట్లా? ఈ రోజుకు 150 300 లారీలు, వెయ్యి లారీలు. ఒక నైట్ ఒక 1000 లారీలు పోతాయి నైట్ వరకే. ఇప్పుడు పోతాక ఎక్కువ. ఇప్పుడు అక్కడంగా ఇక్కడంగా మస్తు లారీలు పోతాయి సార్. అక్కడంగా సరిపోయి మీరు అడిగితే ఏమంటారు? ఎవరు అడిగితే? మేము అడుగుతారా? మేము అడిగితే ఏమంటారు? ఏమన్నాము కదా విజయం చెప్పి లారీలు ఆపితే ఇక మేమేం చేయాలి సార్ అట్లా అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు. పోలీసులు కూడా ఉంటారు కదా పోలీస్ స్టేషన్ లో. పోలీసులు ఏం చేయరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఇంతో వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చూస్తారు. ఎవరు వాళ్ళకే ఉంటది. ఎవరు వాళ్ళకి ఉన్నప్పుడు ఇక వాళ్ళకి సబ్ చేస్తారు. వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు ఏసీపీ ఆయన చేతులు ఉన్నాను. నందారెడ్డి చేతుల ఏసీపీ ఇంటి పక్కకే ఉంటది. గుడి పోతాడు, బడి పోతాడు, వాళ్ళందరూ అన్ని. ఎవరు ఈ నందారెడ్డి? ఎవరు గుడిది నందారెడ్డి అంటే ఆయన ఇబ్రహపట్నం నియోజకంలో, ఇబ్రహపట్నంలో ఉండే ఊరు. ఇప్పుడు బిఎన్ రెడ్డిలో కట్టిండు, 300 బిల్డింగ్ కట్టిండు, 500 గజాలల్లో. ఆయన క్రషర్లు ఉన్నాయి, 5 కెషర్లు ఉన్నాయి. మేము ఇంత కొట్లాడుతున్నా కానీ ఇంకో కెషర్ పర్మిషన్ తీసుకొని ఇంకోటి పెడుతుండు. ఎన్ని అరాచకాలు, భూములు, కబ్జాలు, మా పట్ట భూమి పుంజుకున్నాడు. మీదా? మాది. మాకు రైతు బంధు వస్తుంది. 3 పాస్బుక్లు ఉన్నాయి. ఉన్నాయి సార్, 3 పాస్బుక్లు ఉన్నాయి. కానీ ఆయనే కబ్జాలు ఉంటాడు. ఏదో కోర్టు అంటాడు, వీళ్ళ మీద వాళ్ళ మీద పంచాలు పెడతాడు. 3 లాయర్లు ఉన్నారు ఆయనకు. ఇక ఆయన ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటాడు అందరినీ. ఊర్లో ఒక 10 మందిని కొంటాడు. ఇక వాళ్ళతోని మామూలు చాలా టార్చర్. నాకు ఇంజక్షన్ కూడా సపోర్ట్ ఉంది ఈయనకి. ఈయనకు కేటీఆర్ ఉన్నాడు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు సార్. ఇద్దరు కేటీఆర్ఏ ఫోటో ప్రచారం చేస్తాడు. ఇట్లా అరాచకాలుగా భూమి ఆక్రమించుకోవడము చేయడము ఇట్లా చాలా ఘోరం సార్. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన నుంచి భూమి పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. కానీ ఈయనతోటి మాకు అయితలేదు సార్. ఎంత తిరిగి తిరిగి ఓపిక నశించిపోయి మేము పిచ్చోళ్ళం అవుతున్నాం ఆయన గురించి. మొత్తం మాకు ఎంత తెలివి ఉన్నా ఎన్ని ఆఫీసులకు పోయినా అన్ని ఆఫీసులలో లంచాలు. ఇక మాట్లాడు కూడా ఎవరు మాట్లాడారు? మాట్లాడరు. అధికారులు మాట్లాడరు. పోలీసు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మొత్తం ఆయనకే. ఆయన చెప్పిందే వేదం. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన చెప్పినట్టు వినవలసిందే. పేరుకే ఎమ్మెల్యే ఆయన తోటి నందారెడ్డి. నందారెడ్డి ఇగో కేటీఆర్ దగ్గర పక్క కూర్చుంటాడు, చెవులో ముచ్చడు చెప్తుంటాడు. ఇక మా బాధలు ఎవరు భరించాలి? కేటీఆర్ దగ్గర కూర్చున్నాక సీఎం దగ్గర కూర్చున్నట్టే. దాని గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఆగము. ఇక పోలీస్ స్టేషన్లో మేము ఇంజక్షన్లు ఆడాలి. ఉన్న మీద మా మీద కేసులు 9 సెక్షన్లు ఉన్నాయి. నా మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని భూమిలో పోయినా, పాస్బుక్లు పెట్టుకొని ఇంజక్షన్ తీసుకొని పోయినా కేసులు మా మీద. కోర్టు చెప్పినా కూడా కోర్టు నడవదు, ఆయనకి ఏది నడవదు. అంత దౌర్జన్యం. చేతికి అంటించుకోకుండా అందులో ఉన్న పనుల మీద కేసు వాళ్ళతో మాకు కేసులు పెడతాడు. జిహెచ్ఎంసీ డీజిల్ బి ఒక గరీబ్ చెత్త ఏరేటాల ట్యాంకర్ల డీజిల్ తీసుకొచ్చి ట్యాంకర్లు పోసుకుంటాడు. పోలీసులు వాళ్ళు ఆయన కేసు పెట్టరు. జిహెచ్ఎంసీ డీజిల్ బి దొంగతనం. ఒక్క కరెంటు మొత్తం ఫ్రీ వాళ్ళకు. ఎవరు బిల్లు ఉండదు, ఎవరు పోరు.